హలో గైస్ వెల్కమ్ టు నేను వెంకట్ తేజ ప్రస్తుతం మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ నారీసేన ఫౌండర్ లత బోట్లా గారు ఉన్నారు అంతా మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే సో రీసెంట్ గా ఒక ఎమ్మెల్యేకి సంబంధించి బయటికి ఒక వీడియో వచ్చింది అతను అని చెప్పేసి నిజానికి అందులో అతనే ఉన్నట్లు కూడా వీడియో ఉంది అయితే ఆ వీడియోలో ఉన్న అమ్మాయి బయటకు వచ్చి అతను కావాలని బ్లాక్ మెయిల్ చేసి ఇదంతా చేస్తున్నాడు ఈ విషయం మా హస్బెండ్ ని తెలిసింది మా హస్బెండ్ ని తెలిసిన తర్వాత రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి నాకు ఒక పెన్ కెమెరా ఇచ్చాడు పెన్ కెమెరా ఇచ్చిన తర్వాత నేను అతనితో పాటు హోటల్కి వెళ్ళి హోటల్లో జరిగిందంతా కూడా రికార్డ్ చేశాము రికార్డ్ చేసినంతా కూడా ఇప్పుడు బయట పెట్టాము అని చెప్పేసి ప్రెస్ ముందుకు చెప్పింది సో నేనేమంటానంటే ఆ ఎమ్మెల్యే తప్పు చేశాడు వీళ్ళ హస్బెండ్ కూడా తప్పు చేశాడని నేను చెప్తున్నా అంటే ఆల్రెడీ ఆమె తప్పు చేసి ఒక పక్క ఇబ్బంది పడుతుంటే ఇతను ఒక కెమెరా ఇచ్చి మళ్ళీ అదే తప్పు చేసి బయట అని చెప్పేసి ఎలా చెప్తాడు అంటే ఇక్కడ ఒక స్త్రీ ఒక కనిపిస్తుందా సో ఇది నా చెప్తారు ఇందులో ముగ్గురు తప్పు చేసినట్టుగా నాకు అనిపిస్తుంది తేజ ఇది ప్రీ ట్రాప్ అని నాకు అనిపిస్తుంది ఎలాగానంటే ఒక అమ్మాయికి ఇష్టం లేకపోతే అది చేస్తే బలాత్కారం అంటారు కానీ ఇక్కడ ఆల్రెడీ మూడు నాలుగు సార్లు కలిశారు అని చెప్తున్నారు చాలా స్పష్టంగా ఆ మూడు నాలుగు సార్లు ఈ అమ్మాయి ఇష్టం లేకుండా ఎందుకు వెళ్ళి కలిసింది అక్కడ ఒక పాయింట్ రేజ్ చేయాలి కదా ఈ అమ్మాయి ఇష్టం లేకుండా వెళ్ళి కలవకూడదు కదా ఇష్టం లేకుండా ఎందుకు కలిసింది అమ్మాయి ఆయన బలవంతంగా చేస్తే అప్పుడే ఆమె డిఫెండ్ చేయొచ్చు కదా బయట వచ్చి చెప్పొచ్చు కదా మీడియా ముందుకి మరి ఆ నాలుగు సార్లు ఎందుకు ప్రోత్సహించింది అంటే నేను ఒక నారీసైన ఫౌండర్ అయినా ఎంత మహిళలకు సపోర్ట్ ఇచ్చినా తప్పు తప్పుగానే మనం ఖండిస్తాం ఇక్కడ చాలా గా అని అంటే నీకు ఇష్టం లేనప్పుడు ఆ రోజే నువ్వు వచ్చి చెప్పాల్సింది నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పెద్ద తప్పు అంటే ఆ హస్బెండ్ అనే క్యారెక్టర్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక సీక్రెట్ కెమెరా ఇవ్వటము చాలా తప్పు అంటే నీ భార్యతోని నీ భార్యకి ఇలా జరిగింది అంటే ఏమి హస్బెండ్ అండ్ రిలేషన్ అని చెప్పాలి హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ అని చెప్పాలి ఇది అంటే నీ వైఫ్ ని ఈ విధంగా జరిగింది అని అంటే వెళ్ళి పట్టుకో అని చెప్తున్నాము రికార్డ్ చేయించి దీన్ని ఎందుకు మీడియా ముందుకు తీసుకొచ్చావు అంటే మీరే బజార్ లో వేసుకొని ముందుకొచ్చి దీన్ని ఒక ట్రాప్ గా ఆయన దగ్గర నుంచి డబ్బుల కోసం మీరు ఆడిన గేమ్ లాగా నాకు అనిపిస్తుంది ఒక విధంగా చూసుకుంటే కానీ ఇక్కడ మళ్ళీ ఆ హస్బెండ్ వైఫ్ ని ఒక ఆట వస్తువుగా కూడా చేసినట్టుగా కూడా అనిపిస్తుంది రెండు కోణాల్లో ఆలోచిస్తే కానీ అక్కడ ఇద్దరు ప్లాన్ గా చేసినట్టు కూడా అనిపిస్తుంది ఇంకో కోణంలో ఆలోచిస్తే మనం హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు మాట్లాడుకుని ఒక అండర్స్టాండింగ్ కొచ్చి హెడ్ చెప్పినప్పుడు అండర్స్టాండింగ్ అంటే ఆమె కూడా ఏం చెప్తుంది మా హస్బెండ్ కూడా నన్ను బెదిరించాడు ఎప్పుడు ఇప్పుడు చెప్తుంది మరి ఆ రోజే కనుక నీకు ఇష్టం లేనప్పుడు నేను పెట్టుకోను ఈ కెమెరా నేను వెళ్ళను అని చెప్పాలి కదా ఇదంతా నాకు అనుకోని పరిస్థితుల్లో జరిగింది జరిగిపోయింది ఇక్కడతో ఆపేయచ్చు కదా మళ్ళీ దీన్ని ప్రొలాంగ్ చేసి మళ్ళీ సీక్రెట్ కెమెరా పెట్టుకొని మళ్ళీ దాన్ని రికార్డ్ చేసి మళ్ళీ దాన్ని రచ్చ చేసి మళ్ళీ దాన్ని బజార్ లోకి తీసుకొచ్చి మళ్ళీ దాన్ని హైలైట్ చేసి ఆ చిత్రాలు కూడా మనం చూడలేని విధగా ఉన్నాయని చెప్తున్నారు మనం ఉన్నాయి అసలు చూసే విధంగా ఉన్నాయి వీడియోలు అని అంటే అక్కడ ఆ వీడియోలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది తేజ ఆ అమ్మాయి ఇష్టం లేకుండా బలాత్కారం చేస్తున్నట్టు అనిపిస్తుందా కెమెరా ఉందని చెప్పి తను ఇష్టంగా తనకు నచ్చినట్టు బిహేవ్ చేస్తుందని కూడా అనుకోవచ్చుగా అంటే కెమెరా ఉందని తన సెన్సెస్ లో ఉండి తను యాక్ట్ చేస్తుంది అనమాట అంటే తన శీలాన్ని బలంగా పెట్టి తను తన ఆత్మాభిమానాన్ని తనే బజారుకి ఈడ్చుకోవాలని ఆలోచించింది అంటావా అంటే నాకు అలా అనిపిస్తుంది అంటే అతనికి తెలిసిపోతే అలా ఇది చేస్తే అలా చేయటం వల్ల ఏమొస్తుంది వీళ్ళకి ఇప్పుడు ఆయనని బయట పెట్టారు అంటే ఫస్ట్ నువ్వు వెళ్ళడమే పెద్ద బూతు తప్పు నువ్వు రాజకీయంలో ఎదగాలి అని అనుకుంటున్నావు దానికి వెళ్ళి ఉండొచ్చేమో వెళ్ళావేమో అది నీ పర్సనల్ మేము మాట్లాడము కానీ నువ్వు వెళ్ళింది వెళ్ళి నాలుగు సార్లు నీకు ఇష్టం లేకుండా ఎందుకు వెళ్ళావు ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ అది నీకు ఇష్టం లేకపోతే ఆ రోజే ఖండించాలి నాకు ఇలా జరుగుతుంది అని అదే రోజు మీ హస్బెండ్ చెప్పాలి ఫస్ట్ టైమే ఎందుకు చెప్పలేదు నీకు ఇష్టం లేకుండా ఎందుకు వెళ్ళావు ఎందుకు ఇంతవరకు జరిగింది మళ్ళీ మీ హస్బెండ్ నీతో ఎందుకు గేమ్ ఆడుతున్నాడు మా హస్బెండ్ నన్ను బెదిరిస్తున్నారని చెప్తున్నావు నిన్ను ఎందుకు బెదిరిస్తున్నాడు మీ హస్బెండ్ ఏ విషయంలో బెదిరిస్తున్నాడు మీ ఆయన మరి అలా అలాంటి ఆయనతో నువ్వు రిలేషన్ ఎలా కంటిన్యూ చేస్తావు అంటే ఇంత ముందు కూడా అతనితో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ ఉన్నాయని చెప్తున్నారు అంటే మరి అవి తీసుకెళ్లి ముందు కంప్లైంట్ పెట్టినా అతన్ని ఈజీగా అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా ఉంటాయి కదా ఒక కాల్ రికార్డింగ్ నువ్వు ప్రీ ప్లాన్ గా కాల్ రికార్డింగ్ చేసుకున్నావు అని అంటే నీకు ఏదో జరుగుతుందని తెలుసు కదా కాల్ ఎందుకు రికార్డ్ చేసుకున్నావు ఇప్పుడు కాల్ రికార్డ్ చేసుకున్నది అమ్మాయినా ఈ అమ్మాయి కాల్ రికార్డ్ చేసి పెట్టుకుందా మరి ముందు నువ్వు ఏదో అక్కడ తప్పు జరుగుతుంది కాబట్టి నువ్వు ప్లాన్ గా కాల్ రికార్డ్ చేసి పెట్టుకున్నావు కదా ఆ కాల్ రికార్డింగ్ చేసుకున్నావు అని అంటే నీకు అక్కడ మిస్టేక్ అని తెలుస్తుంది కదా క్లియర్ గా చాలా స్పష్టంగా తెలుస్తుంది కదా అసలు ఇదంతా కూడా ప్రతి ప్రొఫెషన్ లో కూడా ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది తేజ అంటే ట్రాప్ అని చెప్పొచ్చు ఇది దీన్ని అంటే కోసం ఈ భార్యాభర్తలు ఆడుతున్న ఒక నాటకం అని చెప్పొచ్చు సరే మేడం ఇప్పుడు ట్రాప్ ఒప్పుకున్నారు కాబట్టి హస్బెండ్ రోల్ పక్కన పెడతా ఇప్పుడు నేను ఎవరైతే స్త్రీ ఆవిడ గురించి మాట్లాడతా ఇప్పుడు మనం బయట సమాజంలో చాలా చూస్తున్నాం వాళ్ళ పట్ల ఎంత చాలా మంది అంటే దాడి చేస్తున్నారు అగత్యాలకు పాల్పడుతున్నారు చాలా కోల్కత్తాలో ఘోరాతి ఘోరమైన సంఘటన చూసాం మనం అసలు ఒక డ్యూటీ లో ఉండే ఆవిడ అంటే డ్యూటీలో ఉండి ఒక డాక్టర్ చదువుతున్న అమ్మాయిని ఎంత ఘోరంగా చేశారు అనేది చాలా బాధాకరమైన విషయం సో ఇలాంటి జరుగుతున్నాయి దీని గురించి మన సమాజమే ఫైట్ చేస్తుంది ఎవరో కాదు మన సమాజమే ఫైట్ చేస్తుంది నిలదీస్తుంది ప్రశ్నిస్తుంది ఈమె విషయంలో మరి ఒక స్త్రీ ఇలా చేసింది కాబట్టి ఆ స్త్రీని సమర్థించాలా తిట్టాలా అసలా ఎవరు సమర్థించరు ఇలాంటి స్త్రీలని నేను ఒక నారీసేన ఫౌండర్ గా చెప్తున్నాను ఇలాంటి స్త్రీలను ఎందుకు సమర్థిస్తారు అంటే నువ్వు రాజకీయంలో ఎదగాలనుకుని తప్పు చేసావా లేదా ఆయన మీద మక్కువతో తప్పు చేసావా లేదా ప్రీ గా ఇది ఒక ట్రాప్ కని చేశారా మీ ఆలోచన విధానం ఎలా ఉందో మాకైతే తెలియదు కానీ మీరు మీడియా ముందుకు వచ్చేసారు ఇవన్నీ వీడియోలు లీక్ చేశారు ఆ వీడియోలు చూడటానికి చాలా ఘోరంగా అసహ్య అసభ్యకరంగా ఉన్నాయి అంటే మీరు ఇప్పుడు ఉండే యువతకి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు మీ పిల్లలకి మీరు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతారు ఒక తల్లి తండ్రిగా మీరు మీ పిల్లలకి నేర్పించబోయేది ఏంటి అని అడుగుతున్నాను నేను నిజంగా మేడం అంటే ఆ వీడియో ఒకవేళ వాళ్ళ పిల్లలు కనుక చూస్తే తలెత్తుకోరేమో అనిపిస్తుంది నాకైతే రేపు పొద్దున్న వాళ్ళ కి కాలేజీకి వెళ్తే మీ అమ్మ అంట మీ నాన్న అంటే మీకు అది చాలా బాగుంటుందా అంటే మీ పిల్లల్ని ఎక్కడ నిలబెట్టాలనుకుంటున్నారు సంఘ విద్రోహక శక్తులు ఇలాంటి పిల్లలే తయారవుతారు ఎందుకు అని అంటే ఇలాంటి నెగిటివ్ ఆస్పెక్ట్స్ లోకి వెళ్ళినప్పుడు ఇలాంటి నెగిటివ్ ఇన్ఫ్లుయెన్సెస్ జరిగినప్పుడు వాళ్ళ మనసు బాధ కలిగినప్పుడు ఈ ప్రభావం పిల్లల మీద ఖచ్చితంగా పడుతుంది ఇది నాలుగు గోడల మధ్య ఉండి వాళ్ళ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఇది బజార్లోకి ఈ తప్పు చేసి మీడియా ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళ పరువు బజార్ లో పెట్టుకున్నట్టే అది మరి హస్బెండ్ విషయానికి వస్తే చెప్తారు మేడం హస్బెండ్ అప్పటికప్పుడు దాన్ని స్టాప్ చేయాలి నిజంగా ఒక భర్త గనక నిజంగా భార్యను ప్రేమించుంటే ఇది ఎందుకు జరిగింది ఇక్కడికి ఎందుకు జరిగింది సరే అని ఇక్కడికి స్టాప్ చేసి ఉంటారు స్టాప్ చేయాలని చెప్తారు స్టాప్ చేయాలని చెప్తారు సమాజం హస్బెండ్ చేసింది కరెక్ట్ అని చెప్తుంది తీయాలంట ఏ చెప్తుంది ఇప్పుడు దీనికి సంబంధించి చాలా వీడియోలు వచ్చాయి చాలా మంది దీని గురించి విశ్లేషణ ఇచ్చారు నేను కూడా ఇచ్చాను సో నేను అందరు కామెంట్స్ చూసా అసలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు దీనికి సంబంధించి అంటే డైరెక్ట్ గా ఒక వీడియో వచ్చేసింది బయటికి అందులో చాలా మందికి ఫార్వర్డ్ అయిపోయింది ఇలాంటి రియాలిటీ ముందు ముల్లుని ముల్లుతోని తీయాలి కరెక్టే అంటే నీ శీలాన్ని అమ్ముకోమని చెప్తున్నాడా మగాయన అంటే చెప్తున్నాను నీ భర్త నీ శీలాన్ని పబ్లిక్ కి చూపించుకో అని చెప్తున్నాడా తన కెమెరా తీసుకెళ్లి పెట్టేది అంత ఇక్కడ జరిగింది అదే కదా ఆ అమ్మాయి దానికి ఒప్పుకోకుండా ఉండాల్సిందని చెప్తున్నాను ఇప్పుడు తన శీలమే కదా పోయింది ఇక్కడ ఆట వస్తువు అయింది ఎవరు అమ్మాయే కదా ఇప్పుడు మరి లాస్ట్ కి అన్ని విధాలా కోల్పోయింది ఆ అమ్మాయి ట్రాప్ లో ట్రాప్ లో మెయిన్ గా ఇన్వాల్వ్ అయింది అంటే అమ్మాయి తప్పు ఉంది ఆ తప్పు నుంచి తప్పించుకోవడానికి ఇంకా తప్పులు చేసిందని నేను అంటున్నా పూర్తిగా తన మీదే నెట్టేట్లా ఇందులో హస్బెండ్ తప్పు చేశాడు ఆ అమ్మాయి తప్పు చేసింది ఆ ఎమ్మెల్యే తప్పు చేశారు ముగ్గురు తప్పు చేశారు ముగ్గురువే తప్పులు ఉన్నాయి లేవు ఎవరు కరెక్ట్ అని మనం చెప్పలేం ఇందులో ముగ్గురు ముగ్గురు తప్పులే ఇది ఇప్పుడు మాట్లాడే వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు తేజ కమెంట్స్ పెట్టే వాళ్ళు ఎన్నైనా కమెంట్స్ పెడతారు వాళ్ళు ఆ లోకి వెళ్ళి ఇన్వాల్వ్ అయినప్పుడు వాళ్ళు ఫేస్ చేసిన కి అసలు వాళ్ళు కమెంట్ పెట్టడం చాలా ఈజీ ఈజీగా విమర్శించవచ్చు ఎవరినైనా కదా ఏముంది రాయటమే కదా కమెంట్ అంటే దాన్ని విశ్లేషించి రాయారు కదా వాడి అభిప్రాయాన్ని వాళ్ళు రాస్తున్నారు అంతే అంతకు మించి ఏముంది అందులో పాజిటివ్ కామెంట్స్ రావచ్చు నెగిటివ్ కామెంట్స్ రావచ్చు కానీ సిట్యువేషన్ లో చూస్తే ఇక్కడ అన్ని విధాల నష్టపోయింది ఆవిడే అవుతుంది బజార్ లో పడింది ఆవిడే అవుతుంది ఆవిడ కుటుంబం బజార్ లో పడింది ఆవిడ పిల్లలకి రేపొద్దున అభివృద్ధి ఎలా ఉంటుంది వాళ్ళ పిల్లలు రేపు పొద్దున్న తలెత్తుకుని ఎలా తిరుగుతారు ఆ కుటుంబం అనేది రోడ్డు మీద పడింది అని నేను చెప్తాను రైట్ ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్